हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो में मैं चूडबोतुन्नाम एसी अगरवाल शेयर ब्रोकर प्राइवेट लिमिटेड कंपनी दीनिलो डीमैट अकाउंट ट्रेडिंग अकाउंट एला ओपन चेयाली मरियु दीनी बेनिफिट्स एंटी अनेदी मनम वीडियो चूडबोतुन्नाम। फ्रेंड्स ब्रोकरेज इदी चाला तक्कुव ब्रोकरेज चेस्तुंदी। फ्रेंड्स मैक्सिमम 15 रूपीस पर् आर्डर प्रकारंगा इक्विटी शेयर लो मरियु 10 रूपीस पर् आर्डर प्रकारंगा फ्यूचर अंड ऑप्शन लो चार्जेस चेस्तुंदी। फ्रेंड्स इदी चाला तक्कुव चार्जेस फ्रेंड्स वेरे ब्रोकर तो कंपेर चेस्ते। सो मीरु खच्चितंगा ओकसारी ट्राई चेयंडी ई डीमैट अंड ट्रेडिंग अकाउंट। ओके फ्रेंड्स मीकु खच्चितंगा नच्चुतुंदी। चलो मनम ई वीडियोलो वेल्लिपोदाम। फ्रेंड्स एला अकाउंट ओपन चेयालन्नदि चूद्दाम ई वीडियोलो। ओके फ्रेंड्स మీకు ఈ బెనిఫిట్స్ కావాలంటే కింద ఉన్న లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయండి అకౌంట్. సో మీకు ఈ బెనిఫిట్స్ ఖచ్చితంగా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మనం చూద్దాం. మీరు లింక్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఏసీ అగ్రవాల్ది లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ట్రేడింగ్ అవుట్ డీమెట్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పాన్ కార్డ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మరియు ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఈమెయిల్ ఐడి ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడికి మరియు మొబైల్ నంబర్ కూడా ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఐడి ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అలాగే మొబైల్ నంబర్ కూడా మీరు ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో అది ఖచ్చితంగా ఆధార్ కార్డ్తో లింక్ ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే లింక్ ఉండడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే లింక్ ఉండడం కంపల్సరీ. ఎందుకంటే ఆధార్ కార్డ్ ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నంబర్కి, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అవుతుంది, దాని ప్రకారంగా మనం ఆన్లైన్ ఇంట్లో కూర్చొని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ అలాగే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐడెంటిటీ డీటెయిల్స్ వస్తుంది. ఐడెంటిటీ డీటెయిల్స్లో మీరు ఖచ్చితంగా మీ పేరు, పూర్తి పేరు, మీది డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారేజల్ స్టేటస్, మళ్ళా మరియు మీ యొక్క స్పౌస్ యా ఫాదర్ది మీ ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఎలాగైతే మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ డీటెయిల్స్ మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్ ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో. ఈ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్, అడిషనల్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా మెన్షన్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఇది మ్యాక్సిమం 10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు అన్నీ ఫిలప్ చేయవలసిన విషయాలు. ముంగడ చూద్దాం ఫ్రెండ్స్. సబ్మిట్ చేసినట్టయితే అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు పర్మనెంట్ అడ్రస్ మరియు సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాగైతే మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారో అడ్రస్ డీటెయిల్స్ తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఈ అడ్రస్ డీటెయిల్స్ కంపల్సరీ అన్నీ మెన్షన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మీరు ఎలాగైతే సబ్మిట్ చేస్తారో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ రెసిడెన్స్ అవుట్ సైడ్ ఇండియా ఇక్కడ నో చేయండి. ఇంకా సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత అడిషనల్ డీటెయిల్స్ వస్తుంది ఫ్రెండ్స్. అడిషనల్ డీటెయిల్స్లో కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. పొలిటికల్ ఎక్స్పోజ్ నో నాట్ అప్లికబుల్ ఉందని ఫ్రెండ్స్. మళ్ళీ అప్లికేషన్ మీద ఏదో వేయండి. ఎడ్యుకేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్, నెట్వర్త్ ఏంటిది మీది ఇక్కడ అన్నీ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అన్ని కాలమ్ ఫిలప్ చేయాలి మరియు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఎలాగైతే మీరు సబ్మిట్ చేస్తారు ఇక్కడ డీపీ డీటెయిల్స్ వస్తుంది. డీపీ డీటెయిల్స్లో మీరు ఎలాంటి చేంజెస్ చేయకండి ఫ్రెండ్స్. ఇది అలాగే ఉంచండి. ఒకవేళ మీకు స్టేట్మెంట్ డైలీ వాయిస్, మంత్లీ వాయిస్, వీక్లీ వాయిస్ యా పోతున్నాయి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తుంది టారిఫ్ డీటెయిల్స్. టారిఫ్ డీటెయిల్స్ ఉందండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మా లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మీకు 15 రూపాయల ఛార్జెస్ తగ్గుతుంది ఇంట్రాడేలో పర్ ల్యాక్ ప్రకారంగా. ఒకవేళ మీరు మా లింక్ ద్వారా ఓపెన్ చేయకపోయినట్టయితే మీకు బై డిఫాల్ట్ ఈ ఛార్జెస్ తగ్గుతుంది. ఇది మ్యాక్సిమం ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీరు మీకు ఆల్రెడీ చెప్పాను మా లింక్ ద్వారా ఓపెన్ చేయండి అకౌంట్తో మీకు తక్కువ
ధరలో బ్రోకరేజ్ మీకు బెనిఫిట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఖచ్చితంగా మా లింక్ ద్వారానే అకౌంట్ ఓపెన్ చేయండి, లేకపోతే మీకు బై డిఫాల్ట్గా మీకు ఛార్జెస్ మ్యాక్సిమం తగ్గవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్లో 50 రూపీస్, అలా ఇంట్రాడే ఈక్విటీ లోపల 30 రూపీస్ తగ్గుతుంది. సో మీరు మా లింక్ ద్వారా ఓపెన్ చేసినట్టయితే మీకు తక్కువ ధరలో మీకు బ్రోకరేజ్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకే, అది 15 రూపీస్ మరియు 10 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడింగ్ డీటెయిల్స్. ట్రేడింగ్ డీటెయిల్స్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ నెంబర్ ఎలక్ట్రానిక్లో కావాలంటే ఎలక్ట్రానిక్ లేదు ఫిజికల్గా. ఓకే, దీని తర్వాత చూడండి ఫ్రెండ్స్ బ్రోకింగ్ డీటెయిల్స్. బ్రోకింగ్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఏ దేనిలో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ అవన్నీ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లిక్ చేసి ఉంచండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకు అవసరం పడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైతే బ్యాంక్ ఉందో మీ పేరు మీద, సో దానిని ఇక్కడ లింక్ చేయవలసి ఉంటుంది ఈ డిమాట్ అకౌంట్తో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా పైసలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డిమాట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఉంటుంది. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి, దానితో ప్రకారంగా 6 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఓకే, దీని తర్వాత నామినీ డీటెయిల్స్. నామినీ డీటెయిల్స్ కంపల్సరీ ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ చేసినట్టయితే మీకు నామినీ డీటెయిల్స్ ఇక్కడ అందరిది, ఎవరైతే మీరు నామినీ కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ డీటెయిల్స్. డాక్యుమెంట్ డీటెయిల్స్ లోపల చూడండి ఫ్రెండ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, మీ ఫోటో వెరిఫై, ఇవన్నీ మెన్షన్ చేయవలసి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మీరు ఇక్కడ అప్డేట్ చేయండి అన్నీ. మళ్ళీ డాక్యుమెంట్స్ లోపల క్యాన్సిల్ చెక్ కూడా కంపల్సరీ, బ్యాంక్ 6 మంత్స్ స్టేట్మెంట్ కూడా కంపల్సరీ ఫ్రెండ్స్. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కంపల్సరీ మెన్షన్ చేయాలి, చేసినట్టయితే మీ అకౌంట్ సక్సెస్ఫుల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఎలాగైతే మీరు సబ్మిట్ చేస్తారో దీని తర్వాత ఒకటి ఐవీపీ అని ఉంటుంది ఫ్రెండ్స్. సారీ, ఐవీపీ కంటే ముందు మీది ఆధార్ కార్డు వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఎన్ఎస్డిఎల్ ద్వారా ఈ సైన్ వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎలాగైతే మీ ఆధార్ కార్డు ఇక్కడ మెన్షన్ చేస్తారో, మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుతో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీతో వెరిఫై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఐవీపీ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఐవీపీ అంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పాను ఫ్రెండ్స్, ఐవీపీ లోపల ఖచ్చితంగా మీ ఒక వీడియో చేయవలసి వస్తుంది. ఆ వీడియో అప్లోడ్ చేయాలి ఇందులో. ఆ వీడియో లోపల మీరు మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చూపించి దాని తర్వాత మీ యొక్క ఫేస్ దగ్గర పెట్టుకొని మీరు చెప్పవలసి ఉంటుంది, దిస్ ఇస్ మై ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇక్కడ మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకుంటే 3500 రూపాయల మీకు బ్యాంక్ నిఫ్టీ బై యా సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంట్రాడే గురించి ఇక్కడ తక్కువ లోవెస్ట్ బ్రోకరేజ్లో మీకు దొరుకుతుంది. మళ్ళీ లివరేజ్ కూడా మీకు మ్యాక్సిమం 40 టైమ్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ లివరేజ్ బాగా చాలా తక్కువ కంపెనీ ఇస్తారు ఇంత 40 టైమ్స్. సో మీకు ఖచ్చితంగా 40 టైమ్స్ దొరుకుతుంది. మీకు ఏదన్నా సందేహం ఉంటే నాకు కాంటాక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. నా పేరు ఇక్కడ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను. ఖచ్చితంగా మీకు నచ్చినదైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.